నమస్కారం. ఇది సంగీతికి స్వాగతం. భాగ్యనగరిలో పిల్లల సందడి మొదలైంది. రెండేళ్లకోసారి జరిగే అంతర్జాతీయ బాలల చిత్ర వేడుకలకు రాజధాని వేదికైంది. దేశ విదేశాల నుంచి ఎన్నో చిత్రాలు బరిలో ఉన్నాయి. వాటిలో మనం ఎక్కడ? మన దేశంలో పిల్లల సినిమాలకు చోటేది? ఏడాదికి ఒక్క బాలల చిత్రం విడుదల కావడానికే ఎన్నెన్నో అడ్డుగోడలు. విదేశాల్లో పిల్లల చిత్రాల ఉపగ్రహ హక్కులే మిలియన్ డాలర్ల విలువ పలుకుతుంటే ఇక్కడ కనీసం అలాంటి చిత్రాలకు ప్రోత్సాహం ప్రచారం రెండూ కరవే. ల్యాబ్లు దాటిన పిల్లల చిత్రాలు ఎన్నో చెప్తూ పోతే బాలల సినిమా కష్టాల నిడివి అంతులేనిది. మన భాగ్యనగరం అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలు నిర్వహించడం హర్షణీయమే, కానీ ఆ మేరకు పిల్లల చిత్రాలకు ప్రోత్సాహం అందిస్తే మహాభాగ్యమే. హైదరాబాద్ మహానగరం చిట్టిపట్టి పిల్లల కదిలే బొమ్మలతో రంగులమయమవుతోంది. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వందల చిత్రాల్లో కొన్నింటిని ఎంపిక చేశారు. శిల్పారామం వేదికగా వారం రోజుల పాటు దేశ విదేశాల చిత్రాలు నగరంలో సందడి చేయబోతున్నాయి. చిన్నారులకు సృజనాత్మకత ప్రపంచాన్ని పరిచయం చేస్తూ రెండేళ్లకోసారి జరిగే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ఫిక్కీ సహకారాన్ని అందిస్తోంది. భాగ్యనగరం ఆతిథ్యమిస్తున్న ఈ చలన చిత్రోత్సవాలకు 37 దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి. శిల్పారామం వేదికగా జరిగే ఈ సినిమా పండుగలో వివిధ దేశాల్లో రూపొందిన 700 బాలల చిత్రాలు పోటీ పడనున్నాయి. గతంలో 300 సినిమాలు మాత్రమే రాగా ఈసారి మాత్రం రెట్టింపును దాటింది. అయితే వచ్చిన మొత్తం ఎంట్రీల నుంచి 150 బాలల చిత్రాలను పోటీలో భాగంగా ప్రదర్శించనున్నారు. వీటిలో 80 ఫీచర్ చిత్రాలు, మరో 70 లఘు చిత్రాలు ఉన్నాయి. Very few countries were represented earlier. This year we have films from 37 countries. In fact, for the first time, continents like Africa and South America, which is, we are talking about a large mass of people and many countries within that, were never represented in the International Film Festival. So I'm really happy to say that we've got films from literally all the regions of the world. ప్రయోజనం ఉంటుంది అని కొంతమంది అనొచ్చు. ప్రయోజనం ఎప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల మనిషికి ఎంతో కొంత డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది. ప్రగతి సాధించాలంటే తమ ప్రపంచంలో జరుగుతున్న మార్పులు కానీ ప్రపంచంలో జరుగుతున్న సంస్కృతి ప్రపంచ సంస్కృతి కానీ తెలుసుకుంటాం అవసరం. అది తెలుసుకోవాలంటే ఎక్స్పోజర్ కావాలి. సో ఈ ప్రపంచం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లాంటివి వచ్చినప్పుడల్లా పనికి వస్తాయి. బాలల చిత్రోత్సవాల్లో అంతర్జాతీయ, జాతీయ లఘు చిత్రాలు, చిన్నారి దర్శకుల సినిమాలు ఇలా 4 విభాగాల్లో బహుమతులు అందజేస్తారు. ఈసారి పోటీల్లో పాల్గొనేందుకు ఆఫ్రికా దేశాల నుంచి తొలిసారిగా ఎంట్రీలు రావడం
గమనార్హం. చైనా నుంచి అధిక సంఖ్యలో ఎంట్రీలు రావడంతో ఇన్ ఫోకస్ చైనా పేరుతో ప్రత్యేక విభాగంలో 6 చైనీస్ బాలల చిత్రాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసారి మన దేశం నుంచి పోటీ బలంగానే ఉంటుందని చెబుతున్నారు నిర్వాహకులు. స్టాన్లీ కా దాబా, ఐఆమ్ కలాం, చిల్లర్ పార్టీ, దేఖ్ ఇండియన్ సర్కార్, విహిర్ వంటి చిత్రాల మధ్య పోటీ నెలకొంది. तू उठे पैसे कमाने आया है के पढ़ने आया है? चांद तारे जेब में है, छोटी छोटी मुट्ठियों में. పిల్లలు అప్పటి నుంచి వాళ్ళకు ఒక రకమైన అవగాహన వస్తానికి, ఎందుకంటే దీంట్లో వర్క్షాప్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, ఇంట్రాక్షన్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ పిల్లలు వస్తూ ఉంటారు, పెద్ద డైరెక్టర్లు కొంతమంది వస్తూ ఉంటారు, ఫిలిం పీపుల్ పర్సనాలిటీస్ కొంతమంది ఉంటారు. సో వీళ్ళందరితో కలిస్తే డెఫినెట్గా వాళ్ళకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ మన ఇప్పుడు ఇంతకుముందు ఉద్యోగాలు పని లేకపోతే సినిమాలోకి వెళ్ళరా అనేవారు, ఇప్పుడు అట్లాగా ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఉద్యోగం అయిపోయింది పరిస్థితి. సో అలాంటిది తెలుసుకుని వెళ్ళటంలో ఉండే సుఖం తెలియకుండా పనిలోనే లేకపోతే సినిమాల్లోకి వెళ్ళు అనేవాళ్ళలా కాకుండా తెలుసుకోవాలి. అది చిన్నపిల్లల నుంచి వస్తే ఉంటుంది, మానసికంగా వాళ్ళు ఎదుగుతారు. పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు మంచి టెక్నీషియన్స్ కానీ మంచి ఆర్టిస్టులు కానీ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫిలిం ఫెస్టివల్స్ అవసరం. వయస్ ప్రకారం బాల దర్శకుల విభాగంలో పోటీ నిర్వహించడం ఈ దఫా చలన చిత్రోత్సవాల ప్రత్యేకత. 6 నుంచి 9 ఏళ్లు, 10 నుంచి 12, 13 నుంచి 16 ఇలా చిన్నారి దర్శకులు రూపొందించిన చిత్రాలను విడిగా పోటీలో ఉంచుతున్నారు. దీనివల్ల పిల్లల శ్రమకు తగిన ఫలితం దక్కనుంది. రష్యా, ఫ్రాన్స్ దేశాల నుంచి వచ్చిన ద అగ్లీ డక్లింగ్, టేల్స్ ఆఫ్ ద నైట్ వంటి ప్రపంచ ఖ్యాతి పొందిన యానిమేషన్ చిత్రాలు ఈ చలన చిత్రోత్సవాల్లో చిన్నారులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. ఇటువంటి చలన చిత్రోత్సవాల వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని, అంతర్జాతీయంగా పలు అంశాలపై అవగాహన ఏర్పడుతుందంటున్నారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. సరైన ఆదరణ లేకపోవడం వల్ల తెలుగులో బాలల చిత్రాల నిర్మాణం తక్కువగా ఉంటోందని అంటున్నారు. ఎంత భారీగా చేయాలి, ఎంత బాగా చేయాలి అనే దాని మీద రకరకాల వాదనలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కాబట్టి మనకి, రాష్ట్రానికి, మన తెలుగు జాతికి కొంచెం ఇంపార్టెంట్ పరువుగా ఉంటుంది కాబట్టి చేస్తాం. చాలా సెమినార్స్ చేస్తూ ఉంటాం, చాలా వర్క్షాప్ ఇవి చేస్తూ ఉంటాం, రకరకాల ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. వాటి వల్ల మనకు లాభం ఏంటి అని ఆలోచించుకోవచ్చు కదా. మనం దేని మీద ఏ లేదు పెట్టి చూపిద్దామని చెప్పి ఇది ప్రహసనమా ఇది ఇంకోటా అంటాం కంటే, ఎనీ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆ మాటకు వస్తే ఇవి వేస్ట్, మనకి డబ్బులు వేస్ట్. ఎందుకంటే వాళ్ళ కోసం మనం రోడ్లు వేసి థియేటర్లో లేకపోతే ఆడిటోరియంస్ బాగు చేసి ఊరంతా తోరణాలు పెట్టి చాలా చేస్తూ ఉంటాం.
అలాచ్చే మనకేమో వస్తుందంటే ఏమీ రాకపోవచ్చు. బట్ ఇంటర్నేషనల్ గా మన దేశాన్ని గురించి, మన రాష్ట్రాన్ని గురించి, మన ఊరిని గురించి, మన హైదరాబాద్ని గురించి ప్రపంచానికి తెలుస్తూ ఉంటుంది. ప్రపంచం పటంలో మన హైదరాబాద్ ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది కాబట్టి ఇది మనకు అవసరమే. ఈ చలన చిత్రోత్సవాల్లో ఎంపికైన 80 బాలల చిత్రాలను నగరంలో పలు థియేటర్లు ప్రదర్శించనున్నారు. చిత్రాలు ప్రదర్శించే థియేటర్లివే. ఇవి కాకుండా శిల్పారామంలో 3 ప్రత్యేక థియేటర్లను నిర్మిస్తున్నారు అధికారులు.